షేర్లింగంపల్లి డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. మరి ఈరోజు ముఖ్యంగా ఈ నెహ్రూ నగర్ కోపినగర్ వాసులకు, మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కోఆపరేటివ్ కాలనీ రాజీవ్ గృహకల్ప వాసులందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే గోపి చెరువు ఉందో, చాలా చరిత్రాత్మకమైనటువంటి చెరువును, దాని సుందరీకరణ గురించి మరి సుమారు 1.8 కోటి రూపాయలు వెచ్చించడం జరిగింది. టెండర్ వెలువడం జరిగింది. దాంట్లో భాగంగా మరి సుందరీకరణలో భాగంగా మరి కొద్ది గ్రావెల్ వర్క్ చేయడం జరిగింది. కొంతమంది కావాలని మరి దాని స్టే తీసుకొచ్చి ఆపే ప్రయత్నం చేసిండ్రు ఆ పిల్లలు. మరి ఏదేమైనప్పటికీ